కాపు సామాజిక వర్గం ఆత్మవిమర్శ చేసుకోవడం కాదు, ఒక స్థిరమైన ఆలోచనతో వెళ్ళకపోతే ప్రమాదమేంటో నిన్నటి కాపునాడు చూసి తెలుసుకోవాలి. ఒకప్పుడు మహానాడుకి పోటీగా పెట్టిన కాపునాడు రాష్ట్ర రాజకీయ చరిత్ర మార్చేసింది. రంగహత్య కారణమైంది కూడా అదే. ఎందుకంటే మహానాడుని తలదన్నే విధంగా కాపునాడు ప్రొజెక్ట్ కావడంతో కలవరపడ్డటువంటి తెలుగుదేశం పార్టీ అధినేత ఎన్టీఆర్ ఆవేదనని చూసిన తర్వాతనే జరిగినటువంటి మర్డర్ అది, ఆయన్ని సంతృప్తిపరచడానికి. బట్ ఆయన చేయించాడని చెప్పను, లేదా ఇంకొకరు చేయించారని నేను చెప్పను. దాని వెనకాల ఉన్నటువంటి ప్రచారాలు రకరకాలు ఉన్నాయి, అవన్నీ పక్కన పెడితే జరిగినటువంటిది అయితే అలాంటి ఒక దారుణమైనటువంటి సంఘటన రంగా గారి మరణం దాకా సంబంధించి. రంగా ఎప్పుడైతే ఆ ప్రోగ్రామ్ సక్సెస్ అయిందో అప్పటి నుంచి ఆయన మీద రాష్ట్ర స్థాయి కక్ష పెట్టుకున్నటువంటి పరిస్థితి, చివరికి ఆయన మరణం. ఆ తర్వాత కాపుల వలన అన్ని పార్టీల్లోనూ కాపు నాయకులు ఉన్నారు. కాపులు తమ నాయకుల్ని పెంచుతున్నారా అంటే తమ నాయకులని వాళ్లతోనే వాళ్ల వేళతో వాళ్ళు కళ్ళు పొడిపించి చెడగొడతా ఉంటుంటారు, నడుస్తూ ఉంటుంది. చిరంజీవి అప్పుడు పోలరైజ్ కాలేదు, పవన్ కళ్యాణ్ అప్పుడు పోలరైజ్ కాలేదు. ఇప్పుడు అలాంటి పోలరైజేషన్ కోసం కాపులంతా ఒక్కటై మీటింగ్ పెట్టారు. తీరా చూస్తే ఆ మీటింగ్ని తమ వైపుకి డైవర్ట్ చేసుకునే ప్రయత్నం చేసిన తెలుగుదేశం పార్టీ గంట తెలివిగా ముంచేశారు. నిన్న సరైన టైంకి బోలా గంట ఏం చేశారు, అది తెలుగుదేశం పార్టీది అన్న ఫీలింగ్ క్రియేట్ చేయగలిగారు. తెలుగుదేశం జనసేనల లింకప్ కోసము అన్నట్టు గంట కన్నా బోండా ఇలా ముగ్గురు కలవటం ఆ టైంలో ఇంకేముంది ఆ సభకి భారీ అది ఇది అని చెప్పుకొచ్చారు కాపునాడు అని చెప్పి. ఫైనల్గా ఏమైంది నిన్న, కాపు కాని జీవీఎల్ నరసింహారావు దానికి చీఫ్ గెస్ట్. ఫైనల్గా కాపు నాయకులు ఎవరు అటెండ్ కాలేదు, అటెండ్ అయిన వాళ్ళు కాపులే, కాకపోతే అగ్ర నాయకులు తెలుగుదేశం పార్టీలో వాళ్ళు వెళ్ళారా, జనసేనలో ఉన్నటువంటి పెద్ద నాయకులు వెళ్ళారా, లేదు భారతీయ జనతా పార్టీ ఇదే దాన్నే ఉంటారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్న మంత్రులు కానీ ఎవరైనా వెళ్ళారా, లేదు. అంటే ఆటలో అరటిపండులాగా వాడుకున్నారు వాళ్ళు. రంగా పేరుని అంతే, మొన్నటిదాకా ఒకప్పుడు ఎక్కడెందుకు నిన్న కూడా గుడివాడలో మొన్న అంత రచ్చ చేశారు కదా, ఇంకేముంది మేము రంగా చేద్దామంటే లాపుతున్నారు అది ఇదని. మరి అదే నాయకులు ఇంతకుముందు ఎప్పుడన్నా రంగవర్ధంతులు చేశారా, రంగా జయంతి కానీ వర్ధంతి కానీ, లేకపోతే చంద్రబాబు ఎప్పుడన్నా రంగవర్ధన్ నిన్న కూడా చంద్రబాబు కానీ లోకేష్ కానీ రంగవర్ధంతి కానీ జయంతి కానీ చేశారా, ఎప్పుడు చెయ్యింది. ఈ దఫా రంగా పేరు వాడుకోవడానికి వాళ్ళు, ఇంకో పక్కన జనసేన అనేది అప్పుడు లేనే లేదు రంగా మరణించినటువంటి సందర్భం, ఈవెన్ ప్రజారాజ్యం కూడా లేదు. బట్ జనసేన రంగాకి సంబంధించినటువంటి అభిమానానికి మేమే వారసులు, ఎందుకంటే కాపు సామాజిక వర్గ ప్రతినిధులు అనేటువంటి కోణంలో వాళ్ళు ఉన్నది. వాళ్ళు నిన్న దీంట్లో లీడ్ తీసుకోవడంలో తోడు రాలేదు. ఇంకో పక్కన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, ఎవరికి వాళ్ళే కాపు సామాజిక వర్గానికి మేమే ప్రతినిధులు, లేకపోతే రంగాకి నిజమైన వారసులు మేమే అని చెప్పుకుంటూ వచ్చారు. ఈవెన్ కమ్మ సామాజిక వర్గం నుంచి ఉన్నటువంటి కొడాల నాని లాంటి వాళ్ళు కూడా స్టేట్మెంట్లు ఇస్తూ వాళ్ళ నేను వంశీయులు కొడాల నాని వెళ్ళి వంగవేటి రంగా రాధాని వెంటబెట్టుకుని తిరిగినటువంటి పరిస్థితి. ఓవరాల్గా అంతా కలిసి అసలు కాపునాడిని ఏం చేశారు, ఇంక్లూడింగ్ వంగవేటి రాధా కూడా వెళ్ళలేదు. ఫైనల్గా కాపులు ఎవరికి ఉపయోగపడ్డారు, అందరూ వాడుకుంటున్నారు. అందరూ కలిసి కాపుల్లోనే ఒక అయోమయాన్ని సృష్టించి ఫైనల్గా ఎవరికి వాళ్ళు విడగొట్టుకునేటువంటి ప్రయత్నం చేస్తున్నారు, సంఘటితంగా ఉంటారా అంటే తేలాల్సింది.